ప్రపంచవ్యాప్తంగా మీకు తెలుసు టయోటా మొత్తం 120 దేశాల పైన నంబర్ వన్ అండి. సో ఈ ఈ ప్రోడక్ట్ ఇక్కడ లాంచ్ చేసిన మేజర్ రీజన్ ఏంటంటే మొత్తం అందరూ దాదాపు ఒక 3 ఏళ్ళ 4 ఏళ్ళ నుంచి ఒక కంపాక్ట్ స్టైలిష్ కార్ టయోటాని అడుగుతున్నారు ఎప్పటి నుంచో. కానీ టయోటా వాళ్ళు ఎప్పుడు కూడా స్టైలిష్ కార్లు తయారు చేయలేదండి. ఎప్పుడు డ్యూరబిలిటీ వాళ్ళది ఏంటంటే క్యూడీఆర్ క్వాలిటీ డ్యూరబిలిటీ రిలయబిలిటీ బేసిస్ మీదే ఉండేది. మొదటిసారి బ్రెజిల్లో ఇలా ఈ కారు లాంచ్ చేశారు. లాంచ్ చేసి నెక్స్ట్ ఇమీడియట్గా ఇండియాలో లాంచ్ చేశారు. ఇండియాలో లాంచ్ చేసిన ఫిబ్రవరిలో లాంచ్ చేశారు. కారు వచ్చిన జస్ట్ ఈ వచ్చిన నెక్స్ట్ డే నుంచే ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి చోట బుకింగ్స్ ఫ్లో అవడం స్టార్ట్ అయిపోయింది. సో దీంతో టయోటా వాళ్ళు ఇంకా ఈ లాస్ట్ 3 మంత్స్ 4 మంత్స్లో ఈ ఈ కార్ కోసం ఒక స్పెషల్ ప్లాట్ఫామ్ కూడా తయారు చేస్తున్నారు. ఫర్ ఆల్మోస్ట్ దే ఆర్ యాడింగ్ అనదర్ 4 to 5 thousand నెంబర్ ఆఫ్ కార్స్ విత్ దిస్ న్యూ కార్. ఈ కొత్త కార్ తోటి ఈవెన్ వైజాగ్ లాంటి ప్లేస్లో కూడా ఈ కార్ చూడకుండా దాదాపు 15,000 మంది వచ్చి బుక్ చేశారు అంటే కేవలం టయోటా మీద ఉన్న నమ్మకం అండి. ఇవాళ మొత్తం ఇండియాలో ఏ కారుకు లేని సెకండ్ ఇప్పుడు సెకండ్ హ్యాండ్లో టాప్ మీరు ఏదైనా చూస్తే ఒక కారు కొని 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయినా కూడా టయోటాలో ఉన్నంత వాల్యూ ఇండియాలో ఏ కారుకి లేదు. రీసేల్ వాల్యూ ఎందుకు అంటే దీనిలోని ఒకసారి మా దగ్గర కొన్ని కార్లు ఈవెన్ 10 లక్షల కిలోమీటర్ తిరిగిన కార్లు కూడా టయోటాలు ఉన్నాయి దాఖలాలు. ఇంకా ఇండియాలో ఏ కారు లేదు అది. సో దాంట్లో చూస్తే టయోటాలో క్వాలిటీ డ్యూరబిలిటీ రిలయబిలిటీ 1, రీసేల్ వాల్యూ 1, ప్లస్ ఫస్ట్ టైం ఈ డైనమిక్ లుక్స్ తీసుకొచ్చారు. మీరు కార్ చూస్తే కూడా ఇంతకుముందు ఎప్పుడు ఇంత స్టైలిష్గా కార్ రాలేదు. ఫస్ట్ టైం స్టైలిష్ కార్ లుక్స్ డైనమిక్ లుక్స్ వచ్చినాయి. దీంతో ఓవరాల్ ఇప్పుడు మాకు రెట్టింపు ఉత్సాహంతో యావరేజ్గా 3 to 4 వేల కార్లు ప్రొడక్షన్కి కెపాసిటీ పెంచారు అక్కడ బెంగళూరులో కూడా. మాది ఏదైతే ప్లాంట్ ఉందో మెయిన్ ప్లాంట్ దీనివల్ల మాకు కూడా ఈ సంవత్సరం ఈ నెక్స్ట్ క్వార్టర్లో దట్ ఈస్ క్వార్టర్ 2లో డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు యాడ్ అట్లీస్ట్ అనదర్ 40% ఆఫ్ వాల్యూమ్. ప్రైస్ ఇది పెట్రోల్ వచ్చేసి 752 అండి, డీజిల్ వచ్చేసి 852 అండ్ 892. మొత్తం 3 వేరియంట్లు, 2 డీజిల్లో 1 పెట్రోల్, 8 కలర్లు కొత్త కలర్లు, 2 ఎక్స్ట్రా కలర్స్ ఇచ్చారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ.